ఆ స్వయంవరం ఏ విధంగా ఉందంటే విదర్భ నగరంలో మహాసౌందర్యరాశైనటువంటి దమయంతి దేవికి స్వయంవరం ప్రకటించారు కాబట్టి ప్రతి దేశం నుంచి అనేక రకాలైనటువంటి పరాక్రమంతులు రాజులు బయలుదేరారు వీరే కాకుండా దేవలోకంలో తెలిసినటువంటి దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడు దిక్పాలకులు కూడా బయలుదేరి యొక్క స్వయంవరానికి బయలుదేరారట ఈ విధంగా అంతటి మహా సౌందర్యరాసంట దమయంతిదేవి అలాంటి సౌందర్యవతిని వివాహం చేసుకోకపోయినా ఒకసారి చూసి వద్దామనే ఉద్దేశంతో దిక్పాలు దిక్పాలకులతో కూడా కూడి ఈ యొక్క దేవేంద్రుడు బయలుదేరి వస్తున్నట్ట అదేవిధంగా స్వయంవరానికి ఈ నలమహారాజు గారు కూడా అత్యంత ఉత్సాహంతో రథాంతో తను కూడా బయలుదేరి విదర్భ దేశానికి బయలుదేరాడు ఈ రకంగా వస్తున్న సమయంలో మార్గమధ్యంలో భూమి మీదకు వచ్చినటువంటి దిక్పాలకులు దేవేంద్రుడు నలును నలమహారాజు గారికి తారసపడ్డారు ఆ నలుడు యొక్క సౌందర్యాన్ని చూసి దేవేంద్రుడు కూడా ఎంతో ముచ్చటపడి ఆగు మహారాజా అన్నాడు అనేసరికల్లా ఎక్కడి నుంచి శబ్దం వచ్చిందా అని చెప్పిన నలమహారాజు గారు చుట్టుపక్కల చూసేసరికల్లా ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి దేవేంద్రుడు కనిపించేటట్ట ఒక్క క్షణం రథాన్ని ఆపి ఆయనకి నమస్కరించి మహానుభావ నీవు ఎవరు ఏ దేవుడువు లేకపోతే దేవతవా ఈ విధంగా మధ్యలో నాకు సాక్షాత్కరించిన అనుగ్రహించడానికి వచ్చిన దేవుడివా ఏమిటి చెప్పు స్వామి అని చెప్పినంటే అప్పుడు ఆయన ఈ విధంగా ఉన్నాడు అవన్నీ కాదు నాయన నేను దేవేంద్రుడను దేవతల రాజును వీళ్ళు నా దిక్పాలకులు నాకు నువ్వు దూతగా ఉండి ఒక సహాయం చేసి పెట్టాలి మానవా అని చెప్పనని ఈ నలమహారాజుతోటి దేవేంద్రుడు చెప్పాట తప్పకుండా అవశ్యము దేవేంద్రుడే వచ్చి నన్ను శాసించినట్టయితే నేను చేయకుండా ఉంటానా ఏమిటి చెప్పండి ప్రభు అని చెప్పిన సరికల్లా ఏమీ లేదయ్యా విదర్భ దేశంలో దమయంతి దేవికి స్వయంవరం జరుగుతోందిట ఆ స్వయంవరంలో ఆ దేవి అంటే దమయంతి దేవి మమ్మాలో ఒకరిని వివాహం చేసుకునేటట్టుగా నీవు మాట్లాడి రాయబారం చెయ్యవయ్యా అని చెప్పిన నలమహారాజు గారికి చెప్పాట దేవేంద్రుడు ఒక్కసారిగా నలమహారాజు గారు ఖిన్నుడైపోయి మహానుభావ నేను కూడా ఆ దమయంతిదేవి యొక్క స్వయంవరానికే పెడుతున్నాను నన్ను ఈ విధంగా మీరు చెప్పారేమిటి స్వామి అని చెప్పిన చెప్పేసరికల్లా దేవేంద్రుడు అవన్నీ కూడా కాకుండా నాయన నువ్వు మహారాజువి క్షత్రియపుత్రుడివి ఇచ్చిన మాట ప్రకారం నేను ఏం చెప్తే చేస్తానని చెప్పిన మాట ఇచ్చావు ఈ విధంగా చేస్తే నీకు మంచిది లేదా మాట తప్పుతావా అని దేవేంద్రుడు అనేసరికల్లా తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం దేవేంద్రుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ మహారాజు గారు విదర్భ దేశానికి పైనమై వె బయలుదేరబోతున్నాడు బయలుదేరబోతున్న సమయంలో మళ్ళీ దేవేంద్రుడు పిలిచి నలమహారాజా మేము ఇచ్చినటువంటి ఒక మహత్యం వలన వరం వలన నీవు రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత అంతఃపురంలోకి వెళ్ళే వరకు కూడా ఎవరికీ కనబడవు కాబట్టి నువ్వు మమ్మల్ని తలుచుకుని లోపలికి వెళ్ళు అంతా శుభం జరుగుతుంది అని చెప్పాట సరే అని చెప్పాము కానీ విషన్నవదనంతో ఏదో విధంగా రాజ్యంలోకి ప్రవేశించి నలమహారాజు గారు ఎదురుకుండా వెడుతున్నా సరే సైనికులు ఎవరికీ కూడా అతను కనబడలేదు అంతఃపురంలోకి ప్రవేశించంగానే చక్కటి చిరుగాలులు ఎంతో మహిమోన్నతమైనటువంటి మంచి గాలులు పరిమళాలు కనిపించాయట కనిపించాయి ఆయన పేల్చగలిగాడు ఈ విధంగా అయ్యేసరికల్లా లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా దమయంతి దేవి ఈ నలమహారాజును చూసి ఓ సౌందర్య పోషకుడా ఎవరు నీవు ఈ విధంగా ఇక్కడికి ఎలా రాగలిగావు ఇంతమందిని ఆపే అని చెప్పిన ఆయన అడిగేసరికల్లా అప్పుడు ఆయన అన్నాడు నేను దేశానికి సంబంధించినటువంటి మహారాజును నేను ఈ స్వయంవరానికి వస్తున్న సమయంలో దేవతలు దిక్పాలకులు నాకు కనబడి స్వయంవరంలో వారిని మాత్రమే నువ్వు వరించేటట్టుగా నన్ను దూతగా పంపారు కాబట్టి నువ్వు వారిని వారిలో ఒకరిని వరిస్తే గనక అంత శుభం జరుగుతుంది అని చెప్పేసరికల్లా ఒక్కసారిగా దమయంతి దేవి నలమహారాజు నేను అని చెప్పేసరికి చాలా సంతోషపడినదే అయ్యి ఉండి అదే సమయంలో దుఃఖమయమైనటువంటి ముఖారవిందాన్ని కనిపించేలా చేసింది నలమహారాజుకి మహారాజా మిమ్మల్ని ఇంతవరకు చూడకుండానే మనసులో నేను ఎంతో ఆరాధించి మిమ్మల్నే భర్తగా నేను అనుకుంటూ ఉన్నాను అలాంటి నన్ను ఈరోజు ఎవరో దిక్పాలకులు వస్తున్నారని చెప్పిన వాళ్ళను వరించమండడం ఏమాత్రం భావ్యం కాదని చెప్పేసరికల్లా నలమహారాజు గారు వెంటనే తేరుకొని ఓ దేవి నేను కూడా విధంగా ఇంతకు ఇంతకుముందు అభిమానించాను కానీ దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం నేను వాళ్ళ యొక్క దూతగా ఇక్కడికి వచ్చాను కాబట్టి వారి కోరికను మన్నించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా దేవతలకు కానీ దిక్పాలకులకు కానీ సౌందర్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అలాగే వారికి జరామరణాలు అనేవి సంభవించవు అలా జరామరణం లేనిటువంటి వాణ్ణి వివాహం చేసుకు సుఖపడకుండా ఇలా మానవ దేహంతో వృద్ధులైపోయి జరామరణాలు సంభవించే మానవ శరీరంతో నీకెందుకు సంబంధం అని చెప్పేసరికల్లా అవేమీ కాదు స్వామి మనస వాచ కర్మణ నేను ఎప్పుడూ కూడా చూడకుండానే మిమ్మల్నే భర్తగా అనుకున్నాను కాబట్టి మిమ్మల్నే స్వీకరిస్తాను ఆ దిక్పాలకులు ఎవరో వస్తే రానివ్వండి వారినే ప్రార్థించి వారి యొక్క శరణు జొచ్చి మిమ్మల్ని వివాహం చేసుకున్నట్టుగా వాళ్ళనే ప్రార్థిస్తానని చెప్పారని నలమహారాజుతో చెప్పేసరికల్లా ఇదే విషయాన్ని నలమహారాజు గారు బయటకు వెళ్ళి దేవతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఈ విధమైనటువంటి రాయబారం తర్వాత జరిగినటువంటి సంభాషణ అంతా కూడా ఈ దేవేంద్రుడికి విన్నవించట అప్పుడు దేవేంద్రుడు అన్నాడు నలమహారాజా మమ్మల్ని కాదని నిన్ను ఏ విధంగా వివాహం చేసుకుంటుందో మేము కూడా చూస్తాం అని చెప్పినని ఈ దిక్పాలకులు ఆయన కలిసి స్వయంవరం రోజున ఈ యొక్క సభకు వచ్చారట వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా నలమహారాజులాగే వాళ్ళ యొక్క కామరూపాన్ని ప్రదర్శించి అందరూ కూడా నలమహారాజుల్లాగే కనిపిస్తున్నారట ఈ విధంగా అయ్యేసరికి ఆ వరమాల తీసుకొని వచ్చినటువంటి దమయంతి దేవి దేవతలని మనస్సులో ఒక్కొక్క దేవతనే ఒక్క రూపంలో ప్రార్థించి ఓ దేవతలారా నేను మానవ కాంతను నా యొక్క కోరిక మన్నించి నన్ను నలుండే మాత్రమే పెళ్లి చేసుకునేటట్టుగా అనుగ్రహించండి తనట చెప్పిన కళ్ళు మూసుకునేసరికల్లా ఆవిడ యొక్క ప్రార్థన విన్నటువంటి దేవతలు సంతోషించి శుభమస్తో అని చెప్పి తమ నిజ రూపంలో దర్శనమిచ్చారట అప్పుడు దేదీప్యమానమైనటువంటి కాంతితో నలమహారాజు గారు అక్కడ ఉండేసరికి దేవతల మధ్యన ఆ వరమాల తీసుకెళ్ళి గారి యొక్క మెళ్ళలో వేసి స్వయంవరాన్ని చాలించిందిట ओ <im>